మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. వారిలో మనం లాస్ట్ ఇయర్లోకి ఎంట్రీ పేమెంట్ ఈ వీక్ మొత్తం కూడా మనం వృద్ధాప్యంలో ఎటువంటి ఆహార పదార్థాలు ఎటువంటి పోషక పదార్థాలు తీసుకోవాలనే గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ లాస్ట్ ఇయర్లోకి ఎంట్రీ పేయం కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ శుభాంగి. హలో శుభాంగి గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మంచి రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు మాకు, హెల్దీగా అండ్ అలాగే చాలా యమ్మీగా ఉంటున్నాయి అన్నమాట అన్ని కూడా. అండ్ ఈ వీక్ మొత్తం కూడా మనం వృద్ధాప్యంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, సో న్యూట్రిషియస్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం ఏజ్డ్ పీపుల్ గురించి. సో ఈ రోజు ఒకసారి రివైజ్ చేసుకుంటూ అండ్ ఏ రెసిపీ చేస్తున్నారో చెప్పండి. ఈ రోజు వచ్చేసి మనము మూంగ్ దాల్ కిచడీ చేసుకుంటున్నాం. మూంగ్ దాల్ కిచడీ జనరల్గా మనం పప్పు రైస్ వేసుకుని చేసుకుంటాం అదే కదా? అదే. ఓకే. సో దీనివల్ల కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డైజెషన్ అనేది చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా సాఫ్ట్ ఫుడ్ తీసుకున్న వల్ల వాళ్ళకి డైజెషన్ అండ్ తగిన కావాల్సిన న్యూట్రియన్స్ కూడా వాళ్ళకి లభిస్తాయి. ఓకే. సో ఈ రోజు అయితే మనం మూంగ్ దాల్ కిచడీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మూంగ్ దాల్ కిచడీకి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు, రైస్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, హోల్ గరం మసాలా, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు. మూంగ్ దాల్ కిచడీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే. సో మూంగ్ దాల్ కిచడీ చాలా ఈజీ రెసిపీ చెప్పాలంటే, సో కొంచెం ఎలాగన్నా వయసు అయిన వాళ్ళకి ఈజీగా అయిపోయే రెసిపీస్ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ రెసిపీస్ చాలా బాగుంటాయి. అండ్ దీంట్లో ఇంకా మనం వెరైటీస్ కూడా చేసుకోవచ్చా? డెఫినెట్గా రీప్లేస్ చేసుకోవచ్చు అశ్విని గారు. మూంగ్ దాల్ అంటే చాలా ఈజీ టు డైజెస్ట్ దాల్ ఉంటుంది కాబట్టి పిక్ చేసుకున్నాము. లేదంటే సోయా చంక్స్, లైక్ లీన మీట్, ఫిష్ కానివ్వండి, చికెన్, ఎగ్, రెడ్ మీట్స్ అనేవి అవాయిడ్ చేయాలి, డైజెషన్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. మీట్స్ తీసుకుంటే లంచ్ లో మాత్రమే తీసుకునేలాగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ సీ ఫుడ్? సీ ఫుడ్ కూడా లంచ్ లో తీసుకో. ఏ మీట్స్ అయినా డైజెషన్ కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అండ్ లాంగర్ టైం తీసుకుంటుంది కాబట్టి లంచ్ లో డైజెస్టిబిలిటీ అండ్ మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది, ఆ టైంలో తీసుకుంటే సరిపోతుంది. సో ప్రాసెస్ లో వెళ్ళిపోదాము. షూర్. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ నేను ఆల్రెడీ ఉల్లిపాయలు అండ్ టమాటో ముక్కలు కట్ చేసి తెచ్చాను కాబట్టి డైరెక్ట్ కుక్కర్ పెట్టుకుందాం. ఓకే. తగినంత నూనె పోస్తున్నాను. సో దీంట్లో హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి. సో జీరా కాస్త ఎక్కువ వేస్తేనే మంచిది, డైజెషన్ కి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇది కాస్త వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకుందాం. వృద్ధులకి అసలు థర్స్టీ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి? వీళ్ళకి డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందా? వృద్ధాప్యంలో ఏంటంటే డీహైడ్రేషన్ అనేది చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ స్కిన్ కూడా చాలా డ్రైగా అయిపోతూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి సెన్సెస్, ఏవైతే థర్స్ట్ రిలేటెడ్ సెన్సెస్ ఉంటాయో అవి డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాటర్ కన్సప్షన్ కూడా చాలా తక్కువగా తీసుకుంటారు. అండ్ డీహైడ్రేటెడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫాగీ మైండ్ అంటే అబ్సెంట్ గా ఫీల్ అవ్వడము, కన్ఫ్యూజ్డ్ గా ఫీల్ అవ్వడం, ఇలాంటివి చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 అవర్ కి ఇస్తుంటే సరిపోతుంది. ఓకే. సో కేవలం వాళ్ళకి దాహం వేయడం అనే సెన్స్ అనేది ఉండదు కాబట్టి మనం ఒక 1 అవర్ కల్లా మనమే గుర్తుపెట్టుకుని ఇస్తే కనుక బాగుంటుంది. ఇంకో టిప్ అశ్విని గారు ఏంటంటే, కొందరికి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే కొంచెం వాటర్ తాగినా, ఎక్సెస్ లో తాగినా వాళ్ళకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో లిక్విడ్ కంటెంట్ అనేది ఫోకస్ చేయాలి. సో సూప్స్ ద్వారా కూడా వీళ్ళు లిక్విడ్స్ అండ్ బీయింగ్ హైడ్రేట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సూప్స్, స్మూతీస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, నో షుగర్స్ లేకుండా అలాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆనియన్ వేగింది కదా, మనం ఇప్పుడు టమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇది కూడా కాస్త వేగిన తర్వాత రైస్ ఇంకా మూంగ్ దాల్ యాడ్ చేసుకోవచ్చు. సో ఆలోపు మనం కాస్త సాల్ట్ యాడ్ చేద్దాం. సో
ఇది కూడా కాస్త వేగింది కాబట్టి మనం ఫస్ట్ వాటర్ వేసుకుందాము. 1 కప్ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. वन कप राइस ऐड చేసుకోండి. ఓకే, वन कप राइस వేసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ మూంగ్ దాల్ వేసుకోవాలి. ఓకే, పెసరపప్పు కొత్తిమీర ऐड చేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. వృద్ధాప్యంలో ఎటువంటి ఆహార పదార్థాలు లేక పోషక విలువలు ఉన్న ఫుడ్ తీసుకోవాలి దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్ జనరల్ గా ఒక వయసు అయిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఈజీ టు డైజెస్టివ్ ఫుడ్స్ అనేవి పిక్ చేసుకోవాలి లక్ష్మి గారు. అండ్ నేను అన్నట్టుగా సాఫ్ట్ ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సాఫ్ట్ ఫుడ్ యాజ్ ఇన్ మనము లైక్ కిచడీ కానివ్వండి, పులాఫ్ కానివ్వండి, లేదంటే పప్పుల ద్వారా ఇంక్లూడ్ చేసుకోవడం కానివ్వండి. ఎక్కువగా కుక్ అయింది అన్ప్రాసెస్డ్ మీట్స్ అలాంటివి అవాయిడ్ చేయడం కానివ్వండి. అండ్ డైజెస్టిబిలిటీ హార్డర్ అంటే ఎక్కువగా హార్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ స్పైసీ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు వీళ్ళకి యాసిడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, మనకి రెడీ అయిపోతుంది అనుకుంటే ఒక 2 విజిల్స్ వస్తాయి కనుక కిచడీ అనేది తయారైపోతుంది. ఓకే, 2 విజిల్స్ వచ్చేసాయి కదా, కొద్దిసేపు మనకి ఆ గ్యాస్ పోతే కనుక ఓపెన్ చేసేయచ్చు. సో ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాము. థర్స్టీ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీళ్ళకి డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ డెంటల్ చెకప్స్ అనేవి ఫాలోఅప్స్ ఉండాలి. అండ్ కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ కూడా చాలా కామన్గా కనిపించే సిమ్టమ్ అన్నమాట. సో వీళ్ళు ఇవి కూడా మంత్లీ లైక్ మంత్లీ కాకుండా 6 మంత్స్కి ఒకసారి ఆర్ ఇయర్లీ వన్స్ అనేది హెల్త్ చెకప్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇలాంటివి చేసినప్పుడు మనకి వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ కానివ్వండి, ఐరన్ లెవెల్స్ కానివ్వండి, విటమిన్ డి డెఫిషియన్సీ ఏమన్నా ఉందా, కాల్షియం లెవెల్స్, B12 లెవెల్స్ చెక్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కామన్గా వచ్చే డెఫిషియన్స్ కాకుండా హెరిడిటరీగా వచ్చేవి ఏమన్నా ఉంటాయా? ఒక వయసు వచ్చిన తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి. హెరిడిటరీ రిలేటెడ్గా మనకు డిజీస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. లైక్ డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, అదే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కానివ్వండి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్స్ అరైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకుందామా. సో కిచడీ రెడీ అయిపోయింది అశ్విని గారు. సో మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, మూంగ్ దాల్ కిచడీ రెడీ. ఓకే, ఎస్, మూంగ్ దాల్ కిచడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూద్దాం. మూంగ్ దాల్ కిచడీకి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు, రైస్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, హోల్ గరం మసాలా, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు. మూంగ్ దాల్ కిచడీ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నూనె, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటా ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత నీళ్లు, రైస్, పెసరపప్పు, కొత్తిమీర వేసి కలుపుకుని 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మూంగ్ దాల్ కిచడీ రెడీ. మూంగ్ దాల్ కిచడీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ అలాగే డైజెషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తినొచ్చు అనమాట. సూపర్గా ఉంది, చాలా బాగుందండి. సో పెసరపప్పు బదులు ఇంకా ఏదన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కనుక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ వీక్ మొత్తం కూడా మనం వృద్ధాప్యంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని చాలా బాగా తెలుసుకున్నాం అండ్ అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. మీరు కూడా ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై. Come in main building. Tellare loop case close ayipovali. Crime scene lok raagane naaku ardhamaindi entante idi pakkaga plan chesi chaala teliguga execute chesina murder.